బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తుల పరిపాలనలో ఆధిపత్య కార్పొరేట్ శక్తులకు ఊతం ఇవ్వడం కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం కుల వివక్ష అంటరానితనం రూపుమాపేందుకు షెడ్యూల్ కులాల వారిని ముందుకు తీసుకురావాలని అనేక హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారని కానీ నేటి మోడీ ప్రభుత్వం అనువనువున రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని రాజ్యాంగ పరిరక్షణకు అందరూ ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జువ్వాల రాంబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్దంతి చచ్చిపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జువ్వాల రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని దళితులకు చెందిన అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శించారు. దళితులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని అన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మత్తి అర్జునుడు, దళిత నాయకులు జర్నలిస్ట్ కె వసంతరాజు, వారియర్స్ జిమ్ అధినేత ఎక్స్ ఆర్మీ బొచ్చ కృష్ణ, యూటీఎఫ్ నాయకులు సురేష్, యూ టి నాని, లెనిన్ ఏ రాజు, ఇల్లే కృష్ణరాజు, కుంచే భరత్, టి సాగర్, సంతోష్ సుధాకర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గుంపుల నరసింహమూర్తి, దుర్గా ప్రసాద్, గుమ్మడి నేతాజీ, ఏ చిన్న సత్యానందం, మర్రిపూడి రాజేష్, దిడ్ల నవీన్, పెంటపాటి కృష్ణ, నల్లా నాని, చూడే తిరుపతిరావు, కె వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. చదువుతావు